లక్ష్మీ పుత్రులు కథం దిక్కువడండి బాబా పండగ శుభమతి నొప్పులు పడుతుంది మన రాముడు ఆసుపత్రికి తీసుకెళ్ళాడు ఒరే ఒరే నేను స్పీడ్ దొక్కలేను నన్ను హాస్పిటల్కి తీసుకురా తొందరగా నరసం గారు పెద్ద నరసం గారు మా శుద్ధికి ఎట్టుందమ్మా ఏం పర్వాలేదు కాసేపట్లో చూడు అడిగారమ్మా వెళ్ళిపోతాట 67 87 38 ఇది కూడా పోయింది కొన్న టికెట్ల నీ పోయినాయి ఒక్క నెంబర్ కూడా రాలా గోవిందా గోవిందా అప్పనంగా వచ్చిన డబ్బే కదండి పోతే పోన్లేదు ఇలాగా మాకేం పైరవ్వలేదు కష్టపడి చవటోసిన డబ్బు తెలుసా మావా నువ్వు లాటరీ టికెట్ కొన్నావుగా ఏది ఉండరా మీ అత్త అవసరం మూలగుతుంటాను పని లేదు నర్సం చెప్పిందిగా ఈ లోపుగా నెంబర్ వచ్చింది చూపిద్దాం ఆడిపోతాను మనకాడు వచ్చేస్తుందరా ఈ నెంబర్ ఏమైనా తగిలింది చూడండి ఏమిటి నువ్వు కూడా టికెట్ కొన్నావు 97 83 90 రంగయ్య మన పిల్లవాడు 5 లక్షలు అదృష్టవంతుడు పుట్టాడు శిక్షారంగయ్య లక్షలకు అధికారి అయ్యాడు ఇక పట్టిందల్లా బంగారమే మాతర్న మామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్ కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే Thank you.
మరపాటి గొప్పవాళ్ళ పిల్లలు దీపావళి ఆడుకోవాలంటే బాగుందయ్యో తీరికా చూడడానికి మా వదిలే వచ్చి పడిచి అనుకున్నావా వదినోయ్ మగ పిల్లనగానే జాగ్రత్త మా బంగారం బాబుకి పక్కన పెళ్ళాన్ని కనాలి తెలిసిందా చెప్పమ్మా అందరం తెలుసుకుని మాట్లాడు మీరు ఊరుకోండి ఎంత ఐశ్వర్యం పడితే మాత్రం అంత మిర్చిపోట మేడమ్మ గారు ఏదో హాస్యానికి అందలేండి హాస్యానికైనా హద్దుండాలి అంతస్తులు చూడగట్టయ్యా ఏంటో నీ అంతస్తు నీకంటే మేము ఎందులో తక్కువ వెయ్యి జన్మలొచ్చినా నాతో నువ్వు సరిపోసుకోలేవు పైగా నా కూతురు నీ కొడుకు ఇవ్వాలా రిక్షావాడి కొడుకు నాలుడా చిచ్చి మర్యాదగా మాట్లాడు రిక్షావాడు కాదు లక్షాధికారి లక్షాధికారి అయినా రిక్షా రంగయ్యే అది గుర్తుంచుకో నా పిల్లకు పెళ్లి చేయలేకపోతే ఇంత విషం పెట్టి చంపుతాం అంతేకాని నీలాంటి నడుమంతరం సిస్తామని సత్యమా చేయను ఏ అంటా నోరు మారేసుకుంటాం చేసుకోండి కాళ్ళ ఎలా పడ్డా నీ కూతురు నా బిడ్డకు చేసుకో ఏంటనుకుంటున్నావు చుకులు ఏంటది వాళ్ళు మన గోష్ఠిలో మన ఇంటికి వచ్చిన వాళ్ళు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలా అన్నీ ఉంటావయ్యా గోష్ఠులు అంట గోష్ఠులు వచ్చినందుకు మంచి అవమానమే జరిగింది పదండి పోదాం బాగారు మహాత్మ మీద కూర్చున్న కుక్క కుక్క రంగయ్య అంతే కదా నాకు ఉత్తుకున్నాను గంట మీద మరొకచ్చే ఎలా ఉంది ఏం పర్వాలేదు తొందరలోనే పొరట వస్తుంది హలో ఏ అప్పారావు మాట్లాడుతున్నా ఇప్పుడు కొంచెం తొందర పనుల్లో ఉన్నాను తర్వాత మాట్లాడతాను అలాగే బాయ్ నమస్కారం అండి ఏమిటి ఇలా వచ్చారు ఏమీ లేదండి 10 లక్షల రూపాయలు నా వాటాకి ఇస్తాను దయచేసి మీ ఎక్స్పోర్ట్ బిజినెస్ లో నన్ను ఒక పార్ట్నర్ గా చేర్చుకోండి హలో ఏ రంకాలా ఇవ్వండి హలో జై సెక్రటరీ స్పీకింగ్ జై జై అప్పారావు గారు మీకు ఆడపిల్ల పుట్టిందండి ఏం జరిగింది మాట్లాడదేమయ్యా ఏం జరిగిందో చెప్పు మన బొంబాయి ఆఫీస్ నుండి ట్రంక్ కాల్ వచ్చింది సార్ సరే సూయజ్ కాలువలో మన ఓట మునిగిపోయిందట 50 లక్షల సరుకు గంగపాలు అయిపోయింది సార్ 50 లక్షల సరుకు గంగపాలు అయిపోయింది మీరు బాధపడి మనసు పాడు చేసుకోకండి సార్ మన సరుకులన్నీ ఇన్సూర్ చేసినవే క్లెయిమ్ చేస్తే తప్పకుండా మన డబ్బు మనకు వస్తుంది ఏం వస్తుందో ఏమో ఒక బిడ్డ పుట్టిన వేళ ఒక గొడ్డు వచ్చిన వేళ అన్నారు సరే